బాలీవుడ్ హాట్ బాంబ్ జాన్వీ కపూర్ ప్రస్తుతం పాన్ ఇండియాకు హీరోలు కోరుకునే మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ల లిస్టులో చేరిపోయింది. ఇప్పటికే యంగ్ టైగర్ ఎన్టీఆర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్తో సినిమాలు చేస్తోంది. త్వరలోనే మరో బిగ్గెస్ట్ పాన్ ఇండియా ప్రాజెక్ట్లో భాగం కాబోతుందని బాలీవుడ్లో ప్రచారం సాగుతోంది. ఇంతకీ జాన్వీ చేయబోయే నెక్స్ట్ పాన్ ఇండియా మూవీ ఏంటనేది సస్పెన్స్. తెలుగు అమ్మాయి అయినా అప్పట్లోనే ఇండియా వైడ్గా మంచి గుర్తింపు తెచ్చుకుంది అతిలోక సుందరి శ్రీదేవి. తన అందంతో పాటు అభినయంతో కూడా అందరినీ ఆకట్టుకుంది. శ్రీదేవి నటవారసురాలిగా ఆమె ఇద్దరు కూతుళ్ళు సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చేశారు. మొదటి కుమార్తె జాహ్నవి కపూర్ ఇప్పటికే బాలీవుడ్లో పలు సినిమాలు చేసి స్టార్ హీరోయిన్గా కంటిన్యూ అవుతోంది. అయితే హిందీలో ఆమె చేసిన సినిమాలన్నీ లేడీ ఓరియంటెడ్ సినిమాలు లేదా ప్రయోగాత్మక సినిమాలే అవుతూ వచ్చాయి. కమర్షియల్ ఛాన్సులు పెద్దగా రాలేదు. ఈ క్రమంలోనే టాప్ హీరోయిన్ అవ్వాలంటే ఖచ్చితంగా సౌత్ ముద్ర ఉండాలని భావించారో ఏమో తెలియదు కానీ ఏకంగా తెలుగులో రెండు భారీ ప్రాజెక్టుల్లో జాన్వి భాగమైంది. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న దేవరం మూవీలో జాన్వీ కపూర్ను హీరోయిన్గా ఎంపిక చేశారు. కొరటాల శివ దర్శకత్వంలో తిరగెక్కుతున్న ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆమె దశ మారిపోతుందని అందరూ అనుకున్నారు. ఏప్రిల్5న రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా వాయిదా పడి అక్టోబర్ వరకు వెళ్ళింది. ఈ గ్యాప్లోనే రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న 16వ సినిమాలో హీరోయిన్గా జాన్వీ ఛాన్స్ పట్టేసింది. పెద్ది అనే టైటిల్ ఫిక్స్ చేశారని ప్రచారం జరుగుతున్న ఈ చిత్రాన్ని ఉప్పెనాఫేమ్ బుచ్చిబాబు డైరెక్ట్ చేస్తున్నాడు. ఇదంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడు సోషల్ మీడియా టాలీవుడ్ వర్గాల్లో జాన్వీకి మరో అదిరిపోయే ఆఫర్ దక్కినట్టు రూమర్లు వైరల్ అవుతున్నాయి. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న మహేష్ బాబు 29వ సినిమాలో జాన్వీ హీరోయిన్గా ఎంపికైందని బాలీవుడ్ మీడియా కోడైకుస్తోంది. అయితే ఇప్పుడు ఏమైందేమో తెలియదు కానీ జాన్వీ ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తున్న న్యూస్ అయితే వైరల్ అవుతోంది. మరి నిజంగా జక్కన్న మహేష్ బాబు కాంబోలో వస్తున్న సినిమాలో ఛాన్స్ కొట్టేసిందా లేదా అన్నది తేలాల్సి ఉంది.